నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. పాతగుంటూరు విఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ది సెక్రటరీ అండ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర వారి ఆధ్వర్యంలో 29వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెఎస్ లక్ష్మణ్ రావు, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ హిందూ కాలేజీ ఎం రవీంద్ర బాబు, కో చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఎన్ వెంకటకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. విఆర్ ఇన్స్టిట్యూషన్ 1995 సంవత్సరంలో పాతగుంటూరులో స్థాపించాలని తెలిపారు. నా లక్ష్యం ఏదైనా సాధించాలని, అందరికీ ఉపయోగపడేలా ఉండాలని. మేము మొట్టమొదటిగా ట్యూషన్ ద్వారా విద్యను బోధించాము. ఇప్పుడు ఆ దేవుని దయవలన విఆర్ విద్యా సంస్థ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ బోధిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గుంటూరు ఈస్ట్ అధ్యక్షులు చింతల భానుప్రసాద్, జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ మరియు విఆర్ స్కూల్స్ టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నైన్టీన్ 1995లో పాతగుంటూరులో ఈ విద్యా సంస్థ స్థాపించాను. దాని పేరు విఆర్ విద్యా సంస్థలు. అయితే ఇక్కడ నా మోటో ఏంటంటే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు డెఫినెట్గా లైఫ్లో ఏదో ఒకటి చేయాలి, అది అందరికి ఉపయోగపడాలి అనే ఒక ఎయిమ్తో స్థాపించాం. దాంట్లో జస్ట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే జాబ్స్ లేవు, అవకాశం లేదు. ఏం చేయాలని జస్ట్ ఆలోచించడం అనేది జస్ట్ ఫస్ట్ చూసి పెట్టాం. తర్వాత ఆటోమేటిక్గా స్కూల్గా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఇంతమంది విద్యార్థులు ఈ 2 సంవత్సరాలు ఎంతోమంది వారి యొక్క భవిష్యత్తులో కావాల్సిన ఆశ్రయం అందరూ దాదాపు చేరిపోయారు. చాలా మంది విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళకి ఇలా లైఫ్ చాలా వరాలు గౌరవిస్తున్నాం అంటే ఇన్స్పిరేషన్ విధంగా, అంటే మిగతా వాళ్ళు చూసి ఓకే మనం కూడా వెళ్ళాగా ఒక స్థాయికి వెళ్ళాలి, మా ఓల్డ్ స్టూడెంట్స్ మా సీనియర్స్ అందరూ ఇలా మంచి స్థాయికి మేము వెళ్ళాలి. వెళ్ళాలంటే మాకు హార్ట్ కష్టపడి చదవాలి, సార్ చెప్పిన మాట వినాలి, డిసిప్లిన్ ఇప్పుడైతే మనం మెయింటైన్ చేస్తాం డెఫినెట్గా మంచిది వస్తుంది అని సార్ చెప్తున్నారు అనే నమ్మకాన్ని కలిగించడం కోసం మాత్రమే మా ఓల్డ్స్ మొత్తం వాళ్ళకి ఇబ్బంది కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి సమయం జరుగుతుంది. దానికి కారణం వారి యొక్క భవిష్యత్తు మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలని నా కోరిక. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థులు మొత్తం అసలు ఎక్కడి నుంచి వచ్చారు కదా సార్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? చాలా చాలా ఆనందం. ఇంకోసారి మళ్ళీ కొత్త జన్మ వచ్చినట్టు ఫీల్ అవుతాను నేను. గుంటూరు రాజేంద్ర నగర్ లో బోరుగడ్డ అనిల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు అధికారులు పనిచేసిన, ఎన్నికల కమిషన్ పనిచేసిన, ఎన్నికల కోడ్ లో ఎవరు పనిచేసినా కానీ ప్రజల సంక్షేమం కోసమే అని తెలిపారు. ప్రజలందరూ సంక్షేమం బాగుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, 50 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ఎలక్షన్ కోడ్ వలన వాలంటీర్ వ్యవస్థ తీసివేయడం జరిగిందని తెలిపారు. అవ్వదాతలకు పెన్షన్ 3వ తేదీన ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా అవ్వదాతల పెన్షన్ వాలంటీర్స్ ద్వారా ఇవ్వకూడదని, సచివాలయం ద్వారా పెన్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవ్వదాతలకు మా ట్రస్ట్ ద్వారా సచివాలయం దగ్గర తీసుకువెళ్లి అవ్వదాతలకి పెన్షన్ ఇప్పించి సేవలను అందిస్తామని తెలియజేశారు. చంద్రబాబు కుట్రలు చేసిన వైఎస్ఆర్ వీర అభిమానులే కొన్ని ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛందంగా సేవ చేస్తామని, అవ్వదాతల పెన్షన్ ఇప్పిస్తామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయినాయి.
ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు, అందరికీ తెలిసింది. మీరు పనిచేసినా, నేను పనిచేసినా, కలెక్టర్ పనిచేసినా, ఢిల్లీలో కూర్చున్న పెద్దలు పనిచేసినా, ఎలక్షన్ కమిషన్ పనిచేసినా, ఎలక్షన్ కమిషనర్ పనిచేసినా, ఎవరు పనిచేసినా, ఎవడు పనిచేసినా ప్రజల కోసమే పనిచేసేది. అంటే ప్రజలంటే ఎవరు? ఈరోజు ఇన్ని మీడియా కెమెరాస్ పెట్టుకొని ఇన్ని మైకుల ముందు మాట్లాడుతుంది కూడా నేను ప్రజలను ఉద్దేశించే, నా అవ్వాతాతల గురించే. అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని అపాయింట్ చేస్తే దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్, దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అపాయింటింగ్ ద వాలంటీర్స్. ఫోన్ యాక్ట్ ఉంది 2007లో, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎవడు కూడా బేఖాతరు చేసేదానికి లేదు. ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉన్న ఒక నిమ్మగడ్డ రమేష్ అనే గవర్నమెంట్ అధికారిగా పనిచేసి తోసివేయబడ్డ ఒక కరప్టెడ్ ఫెలో, దిస్ ఈస్ ద యాక్ట్, దిస్ ఈస్ ద యాక్ట్, ద మెయింటెనెన్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 యాజ్ ఫర్ ది గివెన్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపేదానికి వీల్లేదు. ఏందది అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేది, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 60 సంవత్సరాలు దగ్గర దగ్గరగా వచ్చే వాళ్ళకి కనీసం 4 మెట్లు కూడా దిగలేని పరిస్థితుల్లో డబ్బున్న వాళ్ళు 4 ఉంటారు. పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు 85% ఆఫ్ ద పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారు మనకి ఇక్కడ. వీళ్ళందరి కోసం అవ్వాతాతలకి పొద్దున్నే కోడికి వీక్ ముందే పెన్షన్ ఇస్తాంటే దాన్ని చూసి ఓర్వలేని చంద్రబాబు నాయుడు. ఒక అక్క చెల్లెమ్మకి పథకాలు డైరెక్ట్గా ఇంటికి పోతుంటే, లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలు ఇంటికి పోతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్యాంటలు తడుపుకున్న ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నా, ప్రతి అవ్వ తాత కథం తొక్కారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 175 సీట్లకి ఈరోజు ఈ క్యాంపెయినింగ్ ద్వారా మొదటి స్టెప్ పడిందని, అది మన ఇంటికి కిరీటాలుగా ఉన్న పెద్దలు అవ్వ తాత తల్లి తండ్రి దీవెనలే ఉన్నాయని చెప్పి. ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న, పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న వాలంటీర్స్ ద్వారా. వాలంటీర్స్, దెర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్. ఐఎమ్ రిపీటింగ్ దిస్ టు ద ఎలక్షన్ కమిషన్, టు ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మిస్టర్ ఎలక్షన్ కమిషనర్, మిస్టర్ ఎలక్షన్ కమిషనర్, దెర్ ఈస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్, కోయి బి పర్సనల్ కాన్ఫ్లిక్ట్ నహీ హే. జో బడే ఆద్మీ కే లియే ఉమర్ మే బడే హే సో ఆద్మీ కో పెన్షన్ దేనే మే. విజయ దుర్గానగర్ వెల్ఫేర్ టీమ్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంతోషంగా ఈస్టర్ విషెస్ చెప్పుకున్నారు. ఈ శుభ సందర్భంగా విజయ దుర్గానగర్ ప్రెసిడెంట్ ప్రభాకర్ కాలనీ ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ దుర్గానగర్ వీధి నేమ్ ప్లేట్స్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్సార్, శ్రీకాంత్ రెడ్డి, డేవిడ్ పాల్, దేవి ప్రసాద్, శంకర్ రావు, సిన్హా రామారావు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగర్లోని ఏరియాలో ఉన్నాము. మన ప్రెసిడెంట్ గారైన ప్రభాకర్ రావు గారు,
అంటే ఈ వెల్ఫేర్ తరఫున ఏమేమి చేస్తున్నారు, ఏమేమి జరుగుతున్నాయి, ఈ విషయాలని మనతో చర్చిస్తాం. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి. మన విజయదుర్గానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు మనమంతా గుమికూడి మన ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. మన చేతనైన వరకు ఈరోజు అనుకోకుండా మనకి నేమ్ ప్లేట్స్ కూడా వచ్చినాయి మన విజయదుర్గానగర్కి సంబంధించి. దీని రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన వర్క్ కూడా ఈరోజు నుంచి స్పీడప్ చేయగలుగుతున్నాము. దాంతోపాటే మా అసోసియేషన్ సెక్రటరీ గారు వరసర్ గారి బర్త్డే వేడుకలు కూడా దీంతో కలిపి జరుపుకుంటాము. అందరూ కలిపి విజయదుర్గానగర్ కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి అందరం సభాముఖంగా ఒక ప్రమాణం తీసుకుంటున్నాము. ఇక్కడ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వాటర్ కానీ, మాకు అనేక సమస్యలు ఉన్నాయి. మాకు కొత్తగా ఏర్పడిన కాలనీ, ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం మా శాఖశక్తులు మేమంతా ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కలిసి వచ్చి మిగతా వాళ్ళు కూడా అందరూ జాయిన్ అయ్యి మాతో దీన్ని డెవలప్ చేయాలని ఇంకా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరులోని హిందూ కాలేజీ ప్రాంగణంలో ఉన్న జీపీఎంసీసీ క్రికెట్ క్లబ్ ఏసీఏ సబ్ సెంటర్లో ఈ రోజు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని రైల్వే డీఆర్ఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు, ఈ శిక్షణ శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. హిందూ కాలేజీలో ఎంఎస్ కే ప్రసాద్ లాంటి వారు ఇక్కడ చదువుకొని ఆటలాడుకొని ఇండియాకి ఆడారని తెలియజేశారు. ఆయనతో పాటు జీవీఎంసీ ప్రెసిడెంట్ రంగరాజు, సీనియర్ డిఎంఈ హర్ష మరియు డిఈఎన్ గౌతమ్, కాలేజీ ప్రిన్సిపల్ ప్రసాద్, న్యూ సీసీ సెక్రటరీ శ్రీనివాసరావు, జీపీఎంసీసీ సభ్యులు హర్షవర్ధన్, శ్రీనివాసు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం సందర్శించారు. క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. క్రైస్తవ మత పెద్దలు నారా లోకేష్ ను సాదరంగా ఆహ్వానించి ఆశీస్సులు అందించారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులకి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి సుఖ సంతోషాలతో జీవించడానికి క్రీస్తు బోధనలు దోహదపడతాయని, శత్రువుల పైన కూడా యేసుక్రీస్తు చూపిన దయ, క్షమాగుణాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. మా విమోచకులు రక్షించినటువంటి క్రీస్తు యేసు నామమున మీ కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నీకు తోడైని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి విజయాన్ని ప్రభు దయచేయండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. తల్లి నాకు ఇంట్లో మా తల్లిదండ్రుల ఒంటి నేర్పించింది. ప్రజల సేవల నియంత్రణ అంది నిరంతరం కష్టపడి దేవుడే మార్గం చూపిస్తారని చెప్పారు. నాకు ఉదాహరణ ఇస్తాను. 2014-13 ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి. తెలుగులు చాలామంది ఆనాడు చిక్కుకున్నారు. బాబుగారు బయలుదేరి వెళ్ళాడు. ఆనాడు మా ట్రస్ట్లో పెద్ద ఆర్థిక వనరులు కూడా లేవు. అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ సురక్షితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. అప్పుడు బాబుగారిని అడిగాను, ఎట్లా చేయాలి సార్, ఇబ్బందులు ఉన్నాయంటే భయపడద్దు, పని చేద్దాం, చూపిస్తాను. పని చేసుకుంటే ఎలా, దేవుడే మార్గం చూశారు. అనేక మంది దాతలు వచ్చారు, వేలాది మంది రక్షించుకుని మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇల్లుకి చేర్చుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా నేను అదే మార్గం ఎంచుకున్నాను. మంచి పనులు చేసుకుంటే వెళ్ళాను. వేమూరు నియోజకవర్గ బీసీ సంఘం ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. బీసీ నాయకులు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన గుర్రం కోటేశ్వరరావు అనే వ్యక్తికి కిడ్నీ మరియు మెదడుకు సంబంధించి అనారోగ్య సమస్యతో గత కొన్ని రోజులుగా బందరు ప్రభుత్వ వైద్యశాలలో ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకున్న వేమూరు నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు మురాల వాసుదేవ్ గౌడ్ వారి కుటుంబ ఆర్థిక సమస్యల్ని గమనించి నియోజకవర్గ పరిధిలో 5 మండలాల అధ్యక్షులతో చర్చించి కోటేశ్వర కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేయటం జరిగింది. ఫోటో అనేది కనబడుతుంది.
అందరికీ నమస్కారం. నా పేరు మురాల వాసుదేవ్ గౌడ్. నేను మరి జాతీయ నాయకుడు ఆర్కెస్ట్నయ్య గారి సంఘం, మరి రాష్ట్ర నాయకుడు సుంటి నాగరాజ్ గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గానికి బీసీ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి మనోడికి కొంచెం డయాలసిస్ ప్రాబ్లం ఉంది. మరి ఈ విషయం నాకు కొంతమంది ఎస్సీ సామాజిక వర్గ సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా సహాయం సోదరులు అందరికీ సోదరుల సహాయం అందించారు. వాళ్ళకి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతను తెలుపుకుంటూ మరి ఆ కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను నేను కోరుకుంటూ వాళ్ళకి ఏదో విధంగా పెద్ద మనసు చేసుకొని సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మా సుట్టు నాగరాజు గారు కూడా మరి ఆర్థిక సహాయం చేయడంలో మీరు ముందుండండి అని చెప్పి మాకు గైడెన్స్ ఇవ్వడంలో మేము కూడా నాయకుడిని గొప్పగా చెప్పుకుంటూ మా జిల్లా మన ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారైన విజయలక్ష్మి గారు కూడా వారి తరపు నుంచి ఆర్థిక సహాయం అందించారు. అలాగే కామేశ్వరరావు గారు, శివాజీ ఓలేటి శివాజీ గారు, పడమట శివశంకరు, అలాగే మురాల భార్గవ్, అలాగే మరి ఉన్నటువంటి కొంతమంది మన బ్రహ్మం గారు కానీ మిగతా ఇంతమంది కొంతమంది పేర్లు ఇవన్నీ నేను సాయంత్రం పూట లిస్టులో చెబుతాను. కాబట్టి కుటుంబాన్ని కొంచెం దయతో ఆలోచన చేసి ఆ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఆలోచిస్తూ చేయాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి గంగానమ్మపేటలోని తిరుపతమ్మ గుడి సమీపంలో శ్రీ గోపాలకృష్ణ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండల జనసేన పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెనాలి నుంచి గెలిచి శాసనసభ స్పీకర్ గా పనిచేసి గుంటూరు జిల్లాలోని తెనాలిని మొదటి స్థానంలో ఉంచాను. కొల్లిపర మండలం వల్లభాపురం నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సదుపాయం 35 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు దాహార్తి తీర్చాను. గ్రామాల్లో సిమెంట్ రోడ్లను, మురుగు కాల్వలు నిర్మించాను. ప్రజలకు ఏది అవసరమైతే అర్జీ పెట్టుకున్న 15 రోజుల్లో సమస్యను పరిష్కరించానని తెలియజేశారు. ఈ ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెడితే ప్రజలకు మంచి చేయకపోగా రాష్ట్రంలో అరాచక పాలన, అవినీతి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ గమనించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి పాలన అందిస్తారని నమ్మకంతో ఉమ్మడి అభ్యర్థుల్ని మనం గెలిపించుకొని ఈ అవినీతి పాలన రానున్న రోజుల్లో ఓటు ద్వారా తరిమికొట్టాలని అన్నారు. ఒక నమ్మకంతో ఒక భావాజాలను నమ్మి వాళ్ళు పనిచేసుకుంటే ముందు జరుగుతున్నారు. కాబట్టి ఈ 3 పార్టీలు కలిసినప్పుడు అద్భుతమైన విజయం మనం సాధించాలేము. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీరందరూ కూడా గ్రామ స్థాయిలో మంచి బాధ్యత తీసుకుని మనస్ఫూర్తిగా మీరు పార్టీ కోసం పనిచేసి విజయం సాధిస్తారని నేను మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించారు, ఎంతో అభిమానించారు, ఆలస్యం ఇచ్చినందుకు మరొకసారి సజెషన్ కోరుకుంటూ సేవ చేసుకున్నారు. మరి ఎందుకు ఈ రోజుకి మనం తిరుగుతుంటే పాప మహిళలు వచ్చి నాకు ఎవరైనా ఎన్నిసార్లు పెట్టుకున్న దరఖాస్తు
లేదా మా తెలుగుదేశం పార్టీ గారు మేము అందుకే మా పైన వివరిస్తూ చూపించారు. జనసేన పార్టీ నాయకుడు కాబట్టి నీ పేరు కొట్టేశారు. ఇట్లా గతంలో ఎప్పుడైనా జరిగిందా చెప్పండి. 5 సంవత్సరాలే శాసనసభ్యులు కూడా కొలిపారు మండలంలో. ఏ రోజైనా మీరు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళు మీరు ఎవరు కొట్టేశారు నేను అడిగాను చెప్పండి. ఏ ఒక్క నాయకుడైనా నువ్వు వచ్చి ప్రజల సమస్యల పైన నా ముందు అడిగితే నువ్వు ఎప్పుడైనా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పొరపాటు చేసావని చెప్పండి. ప్రతి గ్రామాల్లో మేము నిలబడతాం. ఎన్ని అంతర్గత సిమెంట్ రోడ్లు వేసాం, ఎన్ని చోట్ల మనం తాగుడి సమస్య గురించి పాపం ఎదుర్కొన్న సమస్యల్ని మనం పరిష్కారం చేద్దామని ప్రయత్నం చేశాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకో మన బాధ్యత ఒకటే. మనం ఈ రోజున పార్టీ తరఫున మనం నిలబడుతున్నాం. పొత్తులో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ జనతా పార్టీ నాయకుల్ని ఒప్పించడం కోసం. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం సమయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్న దుస్థితి చూసి మేము కూడా తాపత్రయపడింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉన్న రేపటి రోజున కేంద్రం నుంచి మన సహాయం తెచ్చుకోలేకపోతే ప్రభుత్వం నడపడానికి మన నిధులు రాకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా భారతదేశానికి ఉపయోగపడుతుందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉపయోగపడాలనే ఆలోచనతో మేము ముందుకెళ్ళాం. మన ముస్లిం సోదరులందరూ నేను మాటిస్తున్నాను, దయచేసి మీరు ఉన్న అనుమానాలు మీరు పక్కన పెట్టాలి. ఎందుకంటే పొత్తులో భాగంగా ఖచ్చితంగా మేము మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు, కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మా చర్చల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది ముస్లిం సోదరులు మమ్మల్ని ఆదరిస్తారు. గుడివాడ 18వ వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని 6వ రోజు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. వార్డు ఇన్ఛార్జ్ అల్లం రామ్మోహన్ రావు మరియు వైఎస్ఆర్సీపీ ప్రజానేక గజమాలతో ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ పాదయాత్రగా కలి తిరిగారు. నానికి వీధి వీధిన మంగళ హారతులతో మహిళా సోదరి మణులు స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ ప్రచారంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం కూడా ఇచ్చారు. వీధి వీధిన పూలమాలలు శాల్వాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అవ్వాదాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. కొడాలి నాని మండిపడ్డారు. నీతిమాల్ని రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టాన్ని విమర్శించారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పలు చర్చిలకి ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. చర్చిలో ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుపుకే ప్రత్యేక ప్రార్థనలు చర్చిలో జరిగాయి. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఎలా ప్రభానైనా మరి చేరి వచ్చిన వారందరూ ఆశీర్వదించండి. ఆయన ఏ ఉద్దేశం దగ్గరకు వచ్చాడో వారి కోరికను సిద్ధింపజేసి నడిపించి బలపరచండి. శుభాకాంక్షలు
ఈ పండగ రోజు మీ అందరిని ఒకసారి పలకరించేద్దామని చూసి వెళ్దామని వచ్చాను. మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులతో, మనందరి కుటుంబాలు, మీది నాది మనది అందరి కుటుంబాలు, ఆ దేవుడు ఆ ప్రభువు ఆశీస్సులతో బాగుండాలి, చల్లగా ఉండాలి, రాబోయే రోజు అంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని అంకమ్మ తల్లి దేవర ఉత్సవాల్లో మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పాల్గొని మైలవరం గ్రామంలో అంకమ్మ తల్లి దేవర ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, భక్తుల్ని కలుసుకుని అందరూ ఐకమత్యంగా ఉండి మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడే విధంగా మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా నన్ను ఆశీర్వదించాలని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా కోరారు. ఇప్పుడు